అవునండి, అలాంటి అలాంటి భయం కలిగించాలనే దిశ చట్టాన్ని చేయడం జరిగింది చట్టసభల్లో. అది ఇంకా కేంద్రంలో పెండింగ్ లో ఉండడం వల్ల ఇక్కడ అమలు కావట్లేదు. కనుక భయం అనేది లేకుండా పోయిందండి. ఎవరో ఒకరు ఏదో ఒక రూపంలో ఎక్కడో చోట బలహీనుల మీదనే దాడి చేయడం అనేది బాధాకరం. అంటే కొన్ని సంఘటనలు మొన్ననే చూసామండి, మంగళగిరిలో ఒకటి, మొన్న వైజాగ్లో ఒకటి. మంగళగిరిలో అయితే హత్య జరిగింది, వైజాగ్లో అయితే అత్యాచారం జరిగింది. టీడీపీ కార్యకర్తలే చేస్తున్నారు, మరి దానికి వాళ్ళు ఏం సమాధానం చెప్తారు? వీళ్ళు ప్రోత్సహిస్తున్నారు అనాలా? Gracias.